హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లకు సాలిన మన తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ పాన్పేస్ ఫౌండర్స్ ఈ వీడియోలో మన మహమ్మద్ నజాల్ సార్ నుంచి ఒక పోస్ట్ వచ్చింది మన జీటెక్స్ గ్లోబల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా పూర్తయింది చాలా రకాల విజయాలు దీంట్లో సాధించామని చెప్పారు దాని గురించి అయితే మీకు క్లారిటీ ఇస్తాను అదేవిధంగా ఊయస్ యాప్ అనేది అసలు డౌన్లోడ్ చేసుకోవాలా లేదా ఆగమంటారని చాలామంది నాకైతే కామెంట్స్ అయితే పెట్టడం జరుగుతుందన్నమాట దాని గురించి కూడా క్లారిటీ ఇస్తాను వీడియో మీకు కొంచెం ఇంట్రెస్ట్గానే ఉండిపోతుంది వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగానే లైక్ చేయండి వీడియోకి అదేవిధంగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫౌండర్స్ ముందుగా ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఒక మనిషికి ప్యాషన్ అంటే ఎలా ఉండాలంటే అది ఖచ్చితంగా దృఢంగా ఉండాలన్నమాట ఎందుకు చెప్తున్నాను ఏంటి అనేది మీకు ఇప్పుడు సింపుల్గా చెప్తాను చూడండి నాకు ఫేవర్ వచ్చి దాదాపు సోమవారం నుంచి ఫేవర్ వచ్చింది మీకు అందరికీ తెలిసిందే ఇప్పుడు దాకా నాకు ఫేవర్ తగ్గలేదు రోజు నేను వీడియో చేస్తున్నప్పుడు దాదాపు నాలుగు నుంచి ఐదు టేకులు తీసుకోవాల్సి వస్తుంది సినిమాలో షూటింగ్లో టేకులు ఎలా తీసుకుంటారో కట్ 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 అని అలాగే చాలా బ్రేకులు కట్ చేసి కట్ చేసి కట్ చేసి చేయాల్సి వస్తుంది ఎందుకంటే నాకు బాగా చూసారు కదా ఇలా దగ్గు వస్తుంది అన్నమాట దగ్గు బేపత్సంగా వచ్చింది నిన్నదాకా నిన్నే మళ్ళీ ఒకసారి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి ఇంజక్షన్ అయి చేయించుకున్నాను కానీ ఇంకా కొంచెం నీరసం అయితే తగ్గలేదు అలా అని చెప్పి నేను ఇంట్లో అంటే లేదు రోజు నా షాప్కి వెళ్తున్నాను మూడు గంట మూడింటి దాకా ఉంటున్నాను కొంచెం ఫీవర్ రేజ్ అవుతుందని అనిపించినప్పుడు ఇంటికి వస్తుందనమాట అంటే ఒక మనిషికి పట్టుదల అనేది ఎలా ఉండాలంటే ముందు మనం వర్క్ ఏదైనా వర్క్ చేయాలనుకుంటే కొంచెం ఒంట్లో బాగున్నా లేకపోయినా కుదిరినంత వరకు కుదిరినంత వరకు ఎంతో కొంత మనం ప్రయత్నించాలి అంతేకాని ఇంట్లో కూర్చొని జపం చేసినంత మాత్రాన మనకు డబ్బులు రావు డబ్బులు లేకపోతే కనీసం హాస్పిటల్లో చూపించడానికి కూడా మన దగ్గర రూపాయి కూడా ఉండదు అన్నమాట ఏదో మిమ్మల్ని మోటివేట్ చేయడానికి దీని గురించి చెప్పట్లేదు జస్ట్ పార్ట్ అని నేను చెప్తాను జీవితంలో పార్ట్ అనేది మనం వర్క్ చేయాలి వర్క్ చేస్తేనే మనకు డబ్బులు వస్తే డబ్బులు వస్తేనే మనం సినిమాలకు వెళ్ళాలన్నా షికార్లకు వెళ్ళాలన్నా హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఇంకేదైనా చేయాలన్నా సరే ప్రస్తుతానికి ఇప్పుడున్న టైంలో మనకి కొంచెం డబ్బులు వెనక చాలా చాలా మంచి పద్ధతి ఒక్కసారి మన ఆన్ పేస్ స్టార్ట్ అయిన తర్వాత ఎలాగో మనం వెళ్తాం లేదా తవస్ సంగతి అనుకోండి కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మాత్రం మనం మన వర్క్లో మనం చేసుకుంటూ హ్యాపీగా ఉండడం మంచిదే నేనైతే అనుకుంటున్నాను మీరు నచ్చినట్టయితే తప్పకుండా కింద మీరు షేర్ చేసుకొచ్చి చేస్తారని అది మీ ఇష్టం నేనైతే ఎవరిని పోస్ట్ చేయట్లేదు ఓకేనా మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం అలాగే మనకి జీటెక్స్ గ్లోబల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మనకి సక్సెస్ఫుల్గా పూర్తయింది ఈ యొక్క ఈవెంట్లో చాలా చాలా పెద్ద వ్యక్తులైతే మనతో చాలా హ్యాపీగా మాట్లాడుకుంటూ మేము కూడా ఈ కంపెనీలో జాయిన్ అవుతామని చెప్పి వాళ్ళైతే హ్యాపీగా చెప్పారు అదేవిధంగా నిన్న మీకు ఆల్రెడీ వీడియోలో చూపించాం కదా చాలామంది అయితే అక్కడే స్పాట్లో రిజిస్ట్రేషన్లు కూడా చేసుకుంటున్నారన్నమాట ఒక రోజుగా కొన్ని కొన్ని వందల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారనుకుందాం ఆ వందల మందిలో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీలు మంచి వాళ్ళు ఉండొచ్చు లేదంటే పెద్ద బిజినెస్ పీపుల్ ఉండొచ్చు లేదా ఇంకేదో పలానా వ్యక్తి ఉండొచ్చు ఇంకేదో పలానా వ్యక్తి ఉండొచ్చు అన్నమాట కాబట్టి ఇలా జరగడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి కానీ ప్రోడక్ట్ అనేది నచ్చినట్టయితే మనకైతే డేటా స్లోగా ఉండడం వల్ల కొంచెం తిరగడం లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం రావచ్చేమో కానీ అక్కడైతే సిక్స్ జీలు అవి వచ్చేసినాయి మాక్సిమం నాకు తెలిసి అదర్ కంట్రీస్లో మనకి ఇంకా ఫైవ్ జీ సరిగ్గా రాలేదు చాలా అయితే ఫైవ్ జీ అవైలబుల్గా కూడా లేదు కానీ వేరే దేశాల్లో ఆల్రెడీ సిక్స్ జీ వచ్చేసింది వారికి నెట్ అనేది పెద్ద ఇష్యూ కాదు ఎందుకంటే అది నెట్ లేకపోతే అక్కడ వర్క్ అవ్వదు అన్నమాట పెద్ద పెద్ద కంట్రీస్లో అయితే నెట్ కంపల్సరీ ఉండాలి ప్రతి ఒక్కరికి నెట్ అనేది పక్కాగా ఉంటుంది కాబట్టి వారు ఏంటంటే కంపల్సరీ ప్రోడక్ట్స్ అనేవి చెక్ చేస్తారు ప్రోడక్ట్లో ఫీచర్స్ ఎలా ఉన్నాయి ఏంది అని చెప్పి మొత్తం చెక్ చేసిన తర్వాత వాళ్ళకి ఒకసారి అది మంచి ఇంప్రెషన్ అనేది వచ్చిందంటే ఆటోమేటిక్గా వాళ్ళొక్క కొన్ని లక్షల మందికి సజెషన్ చేస్తారు ఎందుకంటే మరి వాళ్ళ కింద చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు కదా ఒక ఇప్పుడు జూమ్ ఉంది జూమ్ అనేది ఎవరు వాడతారని అలాంటి వాళ్ళు వాడరు జూమ్ ఎవరు వాడతారు ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ గురించి ప్రతి ఒక్కరికి మనం అరిస్ట్ చెప్పాలంటే కొన్నిసార్లు అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ ఏ దేశంలో ఉన్న వ్యక్తికైనా ఇంట్లో కూర్చొని చెప్పేది ఉందంటే ప్రజెంట్ జూమ్ ఒకటే ఫేమస్ అయింది ఇదే విధంగా మన ఓకానెట్ కూడా ఏం చేస్తుంది అందరిని కలుపుతుంది పైగా ఏంటంటే నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను జూమ్ అనుకోండి వెయ్యి మంది కెపాసిటీకి ముప్పై మూడు వేలు తీసుకుంటుంది కానీ ఇక్కడ మన ఓకోనట్ని పదివేలు మంది కెపాసిటీకి ఒక పదివేలు పన్నెండు వేలు కూడా కాదు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే చాలా తక్కువ ఎయిటీ డాలర్స్ అంటే వంద డాలర్లు పదివేలు కూడా కాదనమాట రెండు వందల నలభై డాలర్స్ మన కస్టమర్స్ నుంచి తీసుకుంటున్నాం కాబట్టి మనం లెక్క వేసుకున్నట్టయితే ఎనభై డాలర్లు పడుతుంది పర్ మంత్ ఎనభై డాలర్లకి పదివేల మంది కెపాసిటీతో ప్రపంచంలోనే ఏ వీడియో కాన్ఫిడెన్స్ అనేది టూల్ అనేది అసలు లేనే లేదు మీరు కూడా సెర్చ్ చేయొచ్చు జూము కేవలం వెయ్యి మంది కెపాసిటీకి ముప్పై మూడు వేలంట రెండు వేల మంది కెపాసిటీకేమో ఎనభై రెండు వేలంట అది కూడా వన్ మంత్కే అలాంటప్పుడు పదివేల మంది కెపాసిటీకి ఎంత ఉంటుందో చూడండి లక్షలు దాటిపోతుంది అనమాట ఎంత ప్రైస్ పెట్టు కూడా ఎందుకు తీసుకుంటున్నారు అంటే అది ప్రెజెంట్ అవసరం మరి తప్పదు అది ఒకటే ఉంది కాబట్టి అదే వాడుతున్నారు ఎందుకంటే మనం కూడా దాదాపు మన ఆన్పేసు స్టార్ట్ అయిన కానించి ఒక మూడు నాలుగేళ్ళు అయితే మనం జూమ్ మీద ఆధారపడ్డం నిజం చెప్పాలంటే అప్పుల్లో మనకి ఫస్ట్లో టెన్ థౌజండ్ చేశారు దాని తర్వాత ట్వంటీ థౌజండ్ కూడా చేశారు అంటే కొన్ని లక్షల రూపాయలు మనం ఇంచుమించు కోట్లు అనుకోవచ్చు జూమ్కి అయితే మనం ఖర్చు పెట్టి జూమ్ను మనమే వాడాం మనమే డైలీ దాంట్లో జూమ్స్లో మీటింగులు చూసాం అసలు మనకు జూమ్ అంటే పరిచయం లేదు కానీ ఏంటంటే మన ఆన్ పేస్ ద్వారా అవసరం వల్ల మనమైతే ప్రతి ఒక్కరు జూమ్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఆ జూమ్ను వాడడం మొదలు పెట్టాం అలాగే ప్రతి ఒక్కరు వీడియో కాన్ఫరెన్స్ కొంచెం అలవాటు చేసుకున్నారు కాబట్టి ఇటు ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి మన ప్రోడక్ట్ వచ్చింది అని తెలియాలంటే కొద్దిగా టైం తీసుకుంటుంది బట్ ఏంటంటే ఒక్కసారి ప్రోడక్ట్ మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి దీని గురించి క్లారిటీ వస్తుంది ఏంటి ఎంత తక్కువ ప్రైస్కి ఇలాంటి ఒక ప్రోడక్ట్ అసలు నిజంగా ఉంటుందా అని చెప్పి వస్తారు వచ్చినప్పుడు ఎలాగో పద్నాలుగు రోజులు ఫ్రీ టైల్ అనేది ఉంటుంది చెక్ చేస్తారు చెక్ చేసిన తర్వాత కంపల్సరీ ప్రోడక్ట్ అనేది వాళ్ళకి నచ్చుతుంది ఎందుకంటే ఇప్పుడు చాలా రకాల బక్స్ అనేవి కొంచెం కొంచెంగా సెట్ అవుతున్నాయి ఆల్రెడీ మనం చూసాము నిన్న కూడా కొన్ని ఫీచర్స్ వచ్చినాయి మొన్న కూడా కొన్ని ఫీచర్స్ వచ్చినవి దాదాపు ఆరేడు ఫీచర్స్ అని కొత్త యాడ్ అయినాయి అసలు మన యాస్సార్కి ఇన్ని ఫీచర్స్ యాడ్ చేయాలని ఎందుకు అనిపిస్తుందో కూడా తెలియట్లేదు కానీ చాలా చాలా ఫీచర్స్ వస్తున్నాయి మేడం ప్రతిదీ ఇంపార్టెంటే వేస్ట్ ఫీచర్ అనేది ఏమీ లేదు దీంట్లో ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే టీ బ్రేక్ అంటూ మనం టైం తీసుకోవడం ఇంపార్టెంటే అలాగే మనకు నచ్చిన వాయిస్ పెట్టుకోవడం ఇంపార్టెంటే మనకు నచ్చిన సాంగ్ ప్లే చేసేలా చేసుకోవడం ఇంపార్టెంటే స్క్రీన్ షాట్ కానీ స్క్రీన్ ఇవన్నీ చాలా చాలా ఉన్నాయి ఇంకా నెక్స్ట్ మనకు వచ్చేది నాయిస్ క్యాన్సిలేషన్ ఒకటి రావాలి అదేవిధంగా మనకి బ్యాక్గ్రౌండ్ థీమ్ అంటే మనం ఇంతవరకు మనం ఫోటో పెట్టుకోవడం కుదరేదు కదా ఓకనట్లు ఇప్పుడు ఏంటంటే ఓన్లీ పేరు బ్లాక్ స్క్రీన్ వస్తుంది అన్నమాట ఈ బ్లాక్ స్క్రీన్ కాకుండా మనకి ఫోటో కానీ వీడియో కానీ బ్యాక్గ్రౌండ్ వచ్చేలా కూడా చేసుకోవచ్చు అని చెప్పారు ఆ ఫీచర్ కూడా మనకి తొందరలో రావాలి అలాగే నాయిస్ క్యాన్సిలేషన్ కూడా రావాలి అది కూడా మనకి చాలా తొందరలోనే వస్తుంది ఓకే ఫోన్స్ మీకు దాకా క్లారిటీ మరి ఈ ఓఎస్ యాప్ గురించి చాలామందికి చాలా రకాలుగా డౌట్స్ ఉన్నాయి అసలు కొంతమంది ఏమో డౌన్లోడ్ చేసుకోమని చెప్తున్నారండి చేసుకోవచ్చా లేదా కొంతమంది చేసుకోవద్దని చెప్తున్నారండి చేసుకోవద్దా లేదా అని ఈ రకమైన డౌట్స్ వస్తాయి నేనైతే ఇచ్చే సజెషన్ ఏంటంటే నిజం చెప్పాలంటే మనం ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసినా అలాగే ఆన్పేసూ డాట్ కామ్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసినా ఎటు వెళ్ళినా సరే మళ్ళీ ఆ ప్లే స్టోర్లోకి వెళ్తుంది కానీ ఇక్కడ ఏంటంటే ఓ కనెక్ట్కి దీనికి సేమా కాదనేది మనకు తెలియదు ఎందుకంటే ఓ కనెక్ట్ అయితే ఓఈఎస్ నుంచి కూడా మనం నొక్కినప్పుడు ఆటోమేటిక్గా ప్లే స్టోర్కి అనమాట అంటే ఏ రకంగా చేసుకున్న ప్లే స్టోర్కే వచ్చింది బట్ మన ఓఎస్ యాప్ కూడా సేమ్ అదే రకంగా ఇస్తే మాత్రం ఏదైనా ఒకటే అన్నమాట అంటే ప్లేస్టోర్లో చేసుకున్న ప్లేస్టోర్లో అఫీషియల్ యాప్స్ మనం డౌన్లోడ్ చేసుకున్న ఆన్ పేస్ డాట్ కామ్లోకి వెళ్ళి మనం డౌన్లోడ్ చేసుకున్నా అదేవిధంగా మనం మన ఈకో సిస్టంలోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకున్న అదే యాప్ అయినప్పుడు ఇంకా దాంట్లో తేడా బ్యాక్సిమం రాకపోవచ్చు బట్ నిజంగా మనకి ఓయిఎస్లో ఏదైనా ఒక ఫైల్ కింద డౌన్లోడ్ ఆప్షన్ ఇచ్చి అక్కడే ఇన్స్టాల్ చేసుకున్న ఆప్షన్ ఇస్తే అప్పుడు ఫౌండర్స్కి ఏమైనా డిఫరెంట్ కోడింగ్ ఏమైనా ఉంటుందేమో అని నేనైతే అనుకుంటున్నాను చూద్దాం మరి సేము యాజ్ ఇట్ ఈజ్ అప్పుడు ఎలా జరిగిందో అలాగే జరుగుతుందా లేదంటే ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ ఏమైనా చేస్తారా అనేది మనకి పూర్తిగా తెలియదు కానీ ఓఎస్ యాప్ మాత్రం ఇంటర్ఫేస్ మాత్రం చాలా చాలా బాగుంది నేను ఆల్రెడీ ఆ రోజు మీకు షేర్ చేసుకున్నాను అనమాట యాప్స్ కానీ కానీ కమింగ్ సూన్ నేను చూపిస్తున్నాను ఎందుకంటే ఈ అప్డేట్ వర్షన్ ఇస్తారా లేకపోతే అవి కూడా సపరేట్ సపరేట్ యాప్స్ కింద ఇస్తారని తెలియదు అన్నమాట అంటే ఇప్పుడు మనం నార్మల్ వేయస్ ఏం చేస్తాం మనం ఏదైనా యాప్ కొట్టాలంటే పైన డాష్ బోర్డు మీద నొక్కుతాము డాష్ బోర్డ్ మీద నొక్కానికి కింద మీకు మనకి యాప్స్ కనిపిస్తాయి కానీ ఇక్కడ ఓఈఎస్ యాప్లో అలా కాదనమాట కింద కనిపిస్తాయి ఆప్షన్స్ కింద హోమ్ అని కానీ వ్యాలెట్ అని కానీ దాని తర్వాత యాప్స్ అని కానీ మోర్ అని కానీ ఈ రకంగా కనిపిస్తాయి ఇంకా మనకి సెట్టింగ్స్ కానీ ఏ కానీ కనిపించాలంటే మనకి ఎడం చేతి పక్క పైన ఎరో మార్క్స్ ఉంటే దాని మీద నొక్కితే లాగౌటు అదేవిధంగా కొన్ని కొన్ని ఆప్షన్స్ అనేవి అక్కడ కనిపిస్తున్నాయి అన్నమాట కాబట్టి ఏంటంటే మన పాత ఓఎస్కి ఈ యాప్లో ఉన్న ఓఎస్కి తేడా చాలా ఉంది ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మనకి కనెక్ట్ అనేది వాడేటప్పుడు అత్తమాటికి మనకి మళ్ళీ క్రోమ్కే డైరెక్ట్ అవుతుంది అది ఆ క్రోమ్కి డైరెక్ట్ అయితే ఇంకా యాప్ ఉన్నా లేకపోయినా పెద్ద యూజ్ అయితే ఉండదు నిజం చెప్పాలంటే కాబట్టి కనెక్ట్ అనేది ఆ యాప్ అనేది చాలా వ్యక్తులకైతే పెద్దగా నచ్చకపోవచ్చు ఎందుకంటే కనెక్ట్ యాప్ ఉండడం వల్ల ఏ లింక్ క్లిక్ చేసినా సరే ఓకానెట్కే డైరెక్ట్ అవుతుందన్నమాట అంటే ఎవరికైనా ఎవరికైనా మనం ఆ లింక్ పంపిస్తే వాళ్ళ దాంట్లో ఓపెన్ అవ్వట్లేదని మన దాంట్లో లింక్ ఓపెన్ చేసాం అనుకోండి మన దాంట్లో ఓకనట్ యాప్ ఉంటే అది అత్త మటుకు ఓకెనట్లోకి వెళ్తుంది కానీ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే రాదు లాగిన్ ఫామ్ వస్తుంది ఇది ఒక మైనస్ కూడా మనకి ఓకెనట్ యాప్ మరి నాలుగు మూడు ఎంబీలో యాప్ అనేది రాదు ఇది మాత్రం మనకు ఓఎస్ యాప్ దాదాపు ఇరవై ఏడు ఎంబీ ఉంది కాబట్టి దీనికి క్రోమ్కి మ్యాక్సిమం సంబంధం అయితే లేదు నాకు తెలిసి కాబట్టి ఈ యాప్ అనేది చాలా ఈజీగా సక్సెస్ అవ్వడానికి అయితే కారణాలు ఉన్నాయి అలాగే ఓకెనట్ కొత్త వర్షన్ వస్తే మాత్రం మనకి ఆ యాప్ అప్డేట్ అయితే అది కూడా కంపల్సరీ సక్సెస్ అవుతుంది ఓకేనా ఫౌండర్స్ మీకు ఈ అప్డేట్ నచ్చింది అనుకుంటున్నాను కాబట్టి పోయేది ఏమి లేదు మనం ముందు చేసినా లేటుగా చేసిన యాప్ అనేది కాబట్టి ఓఎస్లో వచ్చాక చేసుకోమంటున్నారు కాబట్టి ఓఎస్లో వచ్చిన తర్వాత అసలు ఏందని చూసిన తర్వాత మనం చేసుకుందాం కంగారు పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు కొద్దిగా వెయిట్ చేయండి ఓఎస్లో వచ్చిన తర్వాతే మన ఫౌండర్స్ అయితే డౌన్లోడ్ చేసుకుందాం ఎందుకంటే ముందు చేసినంత మాత్రం మనకేమీ రాదు వెనక చేసినంత మాత్రం ఏమీ రాదు ఓఎస్లో వచ్చిన తర్వాతే చేసుకుందాం ఓకేనా ఓకే ఫౌండర్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జీకెలుక్ శాలిమన్ తెలుగు ఛానల్ మరో కొత్త అప్డేట్లో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్